చల్లగా చల్లగా యశ్వగ్నిక యశ్వగ్నిక సార్, ఈ జ్ఞాపిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ వాళ్ళు ఏమైనా నీకు ఏమైనా యాక్టింగ్ ఛాన్స్ ఏమైనా ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆడిషన్కి వచ్చావా? లేదు. మొత్తం పర్ఫార్మెన్స్ చేస్తాను ఈ పాటలో. ఏమేమి ఎమోషన్స్ పాటలో ఉన్న ఎమోషన్స్? ఆ సినిమాలో కూడా ఇంత ఉండదు. కార్తిక్ గారు కూడా ఇంత ఎమోషన్ ఇచ్చి ఉండరు అనుకుంటా. అంత ఎమోషన్ ఇచ్చావు, అంత
కానీ ఐ టెల్ యూ వాట్, ఎక్కడెక్కడ ఎలాంటి ఎమోషన్ ఇవ్వాలో అక్కడక్కడ అలాంటి భావం నీ మొహంలో పలికింది. ఆ ఎదుట నీవే ఇలా అన్నావు చూసావా, నాకేదో నన్ను బ్లెస్ చేస్తున్నట్టే ఉంది. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, ఇలాగే చెప్పాను, అంత చక్కగా చెప్పాను. నాకైతే మళ్ళీ పులకాంకితం అయిపోయింది నువ్వు పాడేటప్పుడు. బ్యూటిఫుల్ జడ్జెస్ విశ్వగ్నిగా బాగా పాడాను అన్న. రెండవ చరణం బాగా పాడావు, పల్లవి బాగా పాడావు. మొదటి చరణంలో ఒక రెండు మూడు చోట్ల కొంచెం వేరేగా అనిపించింది, అంటే ఉద్వేగాన్ని ప్రదర్శించేటప్పుడు కొంచెం వేరే బాణిలాగా అనిపించింది ఒక చోట రెండు చోట్ల. మిగతాంతా చాలా బాగా పాడావు, చాలా బాగా పాడావు, చాలా సాధన చేసినట్టు తెలుస్తుంది, చాలా బాగా పాడావు. ఇందులో నేను ప్రాణంగా దైవంగా గురువుగా భావించే ఆత్రేయగా రాసిన పాట ఇది. దీంట్లో రెండో చరణంలో స్వప్నాలన్నీ క్షణికాలేగా, క్షణకాలమే ఉంటాయి స్వప్నాలన్నీ, సత్యాలన్నీ నరకాలేగా, స్వప్నం సత్యమైతే వింత, సత్యం స్వప్నం అయ్యేది ఉందా మరి ప్రశ్నిస్తారు ఆత్రేయ గారు. పడుకుంటారు, పడుకున్న తర్వాత పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చుంటారు, కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకున్న తర్వాత ఇంకెప్పుడు రాస్తారా గురువు గాని ఆయన ఎదురు చూస్తుంటారు అసిస్టెంట్ డైరెక్టర్. నిద్రపోతున్నట్టుగా ఉంటారు కానీ చాలా మంది తెలియదు ఆయన కాళ్ళు రెండు ఇలా ఊగుతుంటాయి, ఇలా కాళ్ళు రెండు ఊపుతుంటారు అంటే నిద్రలో ఆలోచిస్తున్నారు అర్థం. ఏ అర్ధరాత్రికో అపరాత్రికో లేచి గబగబ లేచి నాన్న లే అని చెప్పి పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ లేపి పక్కకు తీసుకెళ్లి చెవిలో చెప్తుంటాడు, ఎదులో నీవే, ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే, ఇలా చెప్తుంటాడు. అంటే గురుగారు రాశారా ఎవరన్నా చెప్తే వచ్చి నాకు చెప్తున్నారా రహస్యంగా అన్నంత పాటతో, పాటలో లీనమై పాటతో మమేకమై పాటనే జపిస్తూ పాటనే తప్పిస్తూ పాటనే స్మరిస్తూ ఉంటారు ఆత్రేయ గారు రాత్రంతా కూడా. అంటే ఇంకా ఆ పాటతోటే తన ప్రాణం ప్రాణమే పాటగా భావించే రచయితలకు ఆయుర్దాయం చాలా తక్కువ ఉంటుంది. ఇది నిజం. చాలా బాగా పాడానన్న. ధన్యవాదాలు. అది మిస్ అయింది. కాలం నాకు సాయం రాదు, మరణం నన్ను చేరనీదు, పిచ్చి వాణ్ణి కానీదు, ఆహా ఎదుట నీవే, ఎటు చూస్తే అటు నీవే, మరుగైనా కావే. ఆయన ఒక్క పాట చాలు అసలు, ఎంత రిచ్నెస్ ఉంది పాటలో. ఇళయరాజా గారి పాట వచ్చినప్పుడే ఎంత మంది మ్యూజిషియన్స్ ఉన్నా కూడా అందరి చేతులకి పని ఉంటుంది. అక్కడ 100 పీస్ ఆర్కెస్ట్రా ఉండని, అక్కడ 5 పీస్, 30 పీస్ ఉండే, నెంబర్తో సంబంధం లేదు. అందరూ చాలా హ్యాపీగా, యునో యూ కెన్ సీ ద స్మైల్ ఇన్ దర్ ఫేసెస్, ద టెన్షన్ ఈక్వల్లీ. అత్యద్భుతమైన పాట వినిపించావు నాన్న. ధన్యవాదాలు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ సాంగ్ ఫ్రమ్ యూ. కానీ పల్లవి అద్భుతంగా పాడావు. సెకండ్ చరణం చాలా బాగా పాడావు, అందుకే ఈ గాయం అని ఫస్ట్ టైం పాడావు, సెకండ్ టైం పాడావు ఫస్ట్ చరణంలో. దట్ వాస్ ద బెస్ట్. యశ్వాగ్నిక నమస్తే. నమస్తే. ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ఒక ఆర్టిస్ట్ గా ఆలోచించాలంటే ఫర్ యువర్ ఏజ్ యూ కేమ్ అప్ విత్ అ కాన్సెప్ట్, ఓకే నేను ఈ పాట ఆ క్యారెక్టర్ గా మారిపోతా. అది మీ నానమ్మ చెప్పారా నువ్వు అలా అలా మారిపోని, లేక ఇది నీ డిసిషన్? అంటే సాంగ్ విన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అలా దానికి న్యాయం చేయాలని. ఇదొక జర్నీ, నువ్వే రియలైజ్ చేసుకుంటా ఓకే నేను ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని. ఒక్క లైన్ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఈ ట్రాన్స్ఫర్మేషన్లో అంటే నేను ఆ క్యారెక్టర్గా మారిపోతా అనే ఒక ట్రాన్స్ఫర్మేషన్లో సింగర్ షుడ్ నెవర్ గెట్ సైడ్ లైన్డ్. అంటే యశ్వాగ్నిక ద సింగర్ షుడ్ బి దేర్. ఆ సింగర్తో పాటు అన్ని క్యారెక్టర్స్ వస్తే ఇంకా బాగుంటుంది నాకు అనిపిస్తుంది. కానీ ఇట్స్ టూ కాంప్లికేటెడ్ ఫర్ యూ అట్ దిస్ ఏజ్. ఇట్స్ ఎ గ్రేట్ అటెంప్ట్, చాలా బాగా పాడావు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.